కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రేనమ్మా. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నానమ్మా. గురువు గారు, చాలా మందికి ధనవంతులు అవ్వాలని ఉంటుంది. అవునమ్మా. పేదవాళ్ళ నుంచి ధనవంతులుగా మారాలంటే మంచి రెమెడీ కానీ మంత్రం కానీ చెప్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీహి స బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. ధనవంతులు కావాలి అంటే గనక జీవితంలో మూడు గుణాలు అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ధనము అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే. డబ్బు అవసరం లేదు అన్నటువంటి వారు భూమండలంలో ఎవ్వరూ కూడా లేరు. అందరికీ అంటే ఆశకు మించినటువంటి ధనం కూడా కావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి జీవితంలో తొందరగా ధనవంతులు కావాలన్నా, డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు దొరకాలన్నా, అలాంటి వారి కోసం తంత్ర విధానంలో ఒక మంచి రెమెడీ ఉంది. ఆ రెమెడీని గనక నమ్మకంతో గనక చేస్తున్నట్టయితే తప్పకుండా వాళ్లకు అనుకున్నటువంటి ధనమే కాదు, వాళ్ళ జీవితం అనేది స్థిరపడేటటువంటి అవకాశం కూడా వాళ్ళ జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే తాంత్రిక విధానంలో గొప్పతనం ఏమిటి అంటే గనక, తాంత్రిక విధానం అనేటటువంటిది మనిషి కోరుకున్నటువంటి కోరిక తొందరగా నెరవేరడానికి, అదే రకంగా ఏ కోరిక అయితే కోరుకున్నాడో అది ముఖ్యంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇతరులకు హాని చేయనటువంటి కోరిక ఉంటేనే అది తీరుతుంది. ఇతరులకు హాని చేసేటటువంటిది, మన వల్ల ఇతరులకు అపాయం జరుగుతుంది అన్నప్పుడు అది ఏ కోరిక కూడా ఎప్పటికీ కూడా నెరవేరదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా మనకు మంచి జరుగుతుంది, మనం బాగుపడుతున్నాం అన్నటువంటి కోరికలు అది ఏదైనా తంత్ర విధానంలో తొందరగా నెరవేరేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే డబ్బు అనేటటువంటిది మనిషి జీవితంలో ప్రధానమైనటువంటి అంశము. డబ్బు లేకుండా అసలు ఏమీ నడవనటువంటి స్థితిలో మనిషి పడిపోయాడు. ధనమూలం ఇదం జగత్తు అనేటటువంటి మాటకు నిర్వచనము డబ్బే అన్నిటికీ కారణమై ఉంటుంది. డబ్బే ప్రధానంగా ప్రతి ఒక్క అదృష్టానికి, సుఖానికి, భోగానికి డబ్బు అనేటటువంటిది ముడిపెట్టడం జరిగింది. అలాంటి డబ్బు మనిషి జీవితంలో ఉంటే మనిషి హ్యాపీగా ఆనందంగా ఉంటాడు అని మనిషి ఒక మైండ్ లో ఫిక్స్ చేసేసుకున్నాడు. ముఖ్యంగా ఈ రోజుల్లో, ఎందుకంటే డబ్బు లేకపోతే బ్రతకడమే వేస్ట్ అనేటటువంటి జీవితంలో మనం అందరం బ్రతుకుతున్నాం. కొంతమందికి డబ్బే కాదు, కొంతమందికి డబ్బుతో పాటు పేరు కావాలి, ప్రఖ్యాతలు కావాలి, మరి కొంతమంది సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలి, నాకు డబ్బు ఉంది కదా నేను ప్రత్యేకంగా కనిపించాలి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి వాడే మనిషి యొక్క స్వభావము. అలా మనిషి కోట్లకు అధిపతి కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, లేదా డబ్బు సంపాదించే మార్గాలు రావాలన్నా తాంత్రిక విధానంలో ఒక గొప్పనైనటువంటి మంత్రాన్ని చెప్పారు. ఆ మంత్రం చదువుకుంటూ కొన్ని పువ్వులను, అంటే పుష్పాలు ఉంటాయి, ఆ పుష్పాలను పూజిస్తే అదృష్టమే కాదు ధనము కూడా తొందరగా సిద్ధించే అవకాశము, అంటే లక్ష్మీ కటాక్షం తొందరగా అవపోసనం పట్టుకునేటటువంటి అవకాశము ఆయా సాధకుడికి కలుగుతుంది. అది తంత్ర సాధనంలో ఒక రెమెడీ చెప్పారు. అది ముఖ్యంగా ఏమిటి అంటే గనక, నేను ఏది చెప్పినా గ్రంథ ఆధారం లేకుండా చెప్పడం. ఎందుకంటే తాంత్రిక విధానంలో మనకు ఎంత మేలు చేస్తుందో, ఒకవేళ అది తప్పు చేస్తే గనక, తప్పుడు మంత్రం చదివినా గన ఒకవేళ చదివితే గనక అది వికటించేటటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కనుక మంత్ర విధానము చాలా క్లియర్ గా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా రెమెడీ చెప్పడానికి అవకాశం. అలాగే ఈ తంత్ర సాధనలో ఒక రెమెడీ చెప్పారు. ఎవరైతే కోటీశ్వరులు కావాలి అని అనుకుంటున్నారో, డబ్బు తొందరగా సంపాదించాలి అనుకుంటున్నారో, వాళ్లకు మంత్ర సాధనతో పాటు కొన్ని పుష్పాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఓం శ్రీం హ్రీం క్లూయిం క్లౌం గం గణపతయే నమః అంటే బీజాక్షరాలు. ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రం చదువుకుంటూ ఎర్రటి మందార పూలు ఉంటాయి, ఆ ఎర్రటి మందార పూలు 108 తీసుకోవాలి. ఆ 108 మందార పూలను తీసుకుంటూ ఈ మంత్రాన్ని రోజు ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత ఉదయ సమయము 6 నుంచి 7 గాని, లేదంటే దీనికి ఒక ముహూర్తం బ్రహ్మ ముహూర్తం ఉంటూ ఉంటుందమ్మా, ఆ బ్రహ్మ ముహూర్తంలో చదువుకున్నా గాని వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
దారిద్ర్యం అంతా తొలగిపోతుంది. ఇక వాళ్లకు డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ చేతికి అందేటటువంటి అవకాశము ఈ మంత్రం ద్వారా, మనం పూజించే పువ్వుల ద్వారా కలుగుతుంది. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి మందార పువ్వులు అంటే చాలా ప్రీతికరము. అలాంటి మందార పువ్వులతో ఈ యొక్క శ్లోకాన్ని గనక చదువుకుని 108 సార్లు గనక పారాయణం చేస్తే తప్పకుండా మీరు అన్నట్టుగా మొత్తం దారిద్ర్యం అంతా దూరం అయిపోతుంది. కోట్లకు కాదు, ఇక వాడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అక్షయ పాత్ర లాగా, ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రం కోటీశ్వరుడు కాదు, మనకు ఏ సమయానికి డబ్బు కావాలి అనుకుంటేనే అతడు కోటీశ్వరుడు అవుతాడు. అలా అనుకున్నటువంటి సమయానికి మనం డబ్బు సమకూరాలంటే గనక ఈ మంత్రము, ఇంకోసారి కూడా చెప్తాను, మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి విపరీతంగా విసిగిస్తున్నారు. ఓం అమ్మా, చాలా చక్కగా వినండి, లేదంటే మీరు ఒక పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపతయే నమః. ఇంకోసారి చెప్తాను, ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపతయే నమః అనేటటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ, ఎందుకంటే ఏదున్నా కూడా మన గ్రంథాధారం ఉంటుందమ్మా, దాని ఆధారంగానే ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క మంత్రం అనేటటువంటిది స్పష్టంగా చదవాలి. ఆ మంత్రం వల్ల ఇదంతా జరుగుతుందా, ఇది నమ్మచ్చా అనేటటువంటి ఆలోచనలు కూడా కొంతమందికి వస్తాయి. ఎందుకంటే చేసి చేసి విసిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే మేము అన్ని అవి చేసాము ఇవి చేసాము ఇన్ని దేవుళ్ళకు పూజ చేసాము అన్ని. నువ్వు పూజ చేయడం గొప్పతనం కాదు, నువ్వు ఏదైతే మంత్రాన్ని శబ్దాన్ని ఉచ్చరిస్తున్నావు, శబ్దానికి ఎంత శక్తి ఉందంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా యూనివర్స్ కి కనెక్ట్ అయిపోతుంది, ఈ ప్రకృతిలో మమేకం అయిపోతూ ఉంటుంది. కనుక మనం మాట్లాడినటువంటి శబ్దం స్పష్టంగా ఈ యూనివర్స్ కి కనుక కనెక్ట్ అయితే దాని నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ మనిషిని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. అలాంటి పాజిటివ్ ఎనర్జీ పొందాలి అంటే గనక అది మంత్రయుక్తంగా తంత్రయుక్తంగా తాంత్రిక విధానంగా ఈ మూడు పద్ధతుల ద్వారా మనం అవపోషణం చేసుకోవచ్చు. కనుక నేను చెప్పినటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు చదువుకుంటూ, మందార పూలు ఉంటాయి కదా 108 తీసుకోవాలి, ఒక మంత్ర ఆ శ్లోకం అయిపోయిన తర్వాత ఆ బీజాక్షరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పళ్ళెం తీసుకోవాలి. ఆ పళ్ళెం ఒక మంచి 108 పూలు పట్టేటటువంటి పళ్ళెం గాని ఒక గుల్ల గాని బేసన్ గాని ఏదైనా సరే తీసుకొని ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఒకసారి కంప్లీట్ అయిపోయింది, ఒక పువ్వు ఆ పళ్ళెంలో పెట్టాలి. ఒక మంత్రానికి ఒక పువ్వు, అలా 108 ఆ వాక్యాలకు 108 పువ్వులు పెట్టేశాలి. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పూలన్నీ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ పూలను అక్కడ సమర్పిస్తే గనక వాడికి వద్దన్న డబ్బు వస్తుంది. ఇక నువ్వు ధనలక్ష్మి నువ్వు పొమ్మన్నా వదిలిపెట్టిపోదు, అంత విశేషమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే ఇది నమ్మకంతో శ్రద్ధతో భక్తితో చెయ్యాలి. అదే రకంగా ఎందుకంటే నమ్మకం లేకుండా చేసే పూజకు అర్థం ఉండదు, అలాగే నమ్మకం లేకుండా చేసేటటువంటి పూజకు మనకు ఫలితం కూడా దొరకదు. కనుక ఏదైనా నమ్మకంతో గనక చేస్తే ఆటోమేటిక్ గా, నమ్మకమే భగవంతునికి ప్రధానమైనటువంటి సద్గుణము. మనం నమ్మి చేస్తున్నామంటే అది ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ నువ్వు చేసినటువంటి పూజకు ఫలితం అనేటటువంటి దొరుకుతుంది. అది దొరకాలి అంటే గనక నీ మనసులో సద్భావన ఉండాలి, భగవంతుడు అనేటటువంటి వాడి మీద భక్తి భావన రెండూ కూడా ఉంటే నువ్వు చేసే ప్రతి కర్మకు, అది ఈ కర్మ నేను కాదు ఏ కర్మకైనా కూడా నీకు ఫలితం అనేటటువంటి తొందరగా వస్తుంది. ఈ రకమైనటువంటి మంత్రాన్ని చదువుకుంటూ మందార పూలను మీరు ఒక పల్లెల్లో మీ ఇంట్లోనే చేసుకుని ఆ పూలను మీరు ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే మీరు ఎవరితోటైనా పంపించి అది ఎక్కడికి వెళ్ళి భగవంతుని గణపతి యొక్క ఆలయానికి చేరాలి. అది ప్రధానమైనటువంటి కర్మ. అయ్యో నేను చేయగలుగుతాను కానీ గుడి దాకా వెళ్ళలేనండి, ఎవరితోనైనా పంపించవచ్చా అని చాలా మంది అడుగుతారు. అలాంటి వారు కూడా ఎవరితో పంపించినా సరే మీరు ఇంట్లో చేసినటువంటి ఏవైతే మనం ఈ పూజా విధానం ఉందో దీన్ని ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఈ మందార పూలను కనుక సమర్పించినట్టయితే ఇక మీరు కోటీశ్వరులు కాదు మిలియనీర్లు అవుతారు. అలా 108 సార్లు ఒక్కసారి చేస్తే సరిపోతుందా గురుజీ? లేదమ్మా, ఇది దాదాపుగా గణపతికి ఇష్టమైనటువంటి సంఖ్య 21. ఆ 21 రోజులు ఇది ప్రధానంగా చెయ్యాలి. దాని తర్వాత ఆటోమేటిక్ గా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. అప్పుడు డబ్బు వచ్చిందంటే అప్పుల బాధలు తీరిపోతాయి, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, ఆలోచనలు చెడు వైపుకు వెళ్ళవు, కుటుంబం బాగుంటుంది, డబ్బు ఉంటే అన్ని బాగుంటాయి, జీవితం మారిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బుతో అన్ని ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు నీకు ఆటోమేటిక్ గా వచ్చిందంటే ఇక నీకు జీవితంలో కష్టం అనేటటువంటిది నీ దగ్గరికి రాదు. కనుక ఇది నమ్మి చేసుకోండి, మీరు అన్నట్టుగా కోటీశ్వరులు అవుతారు, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అతనికి దొరుకుతుందమ్మా.
ఏ రోజు మొదలు పెట్టారు గురుగారు? ఇది మొదలు పెట్టవలసినటువంటి వారం గనక చూసుకున్నట్టయితే సోమవారం రోజున ఇది మొదలు పెట్టాలి. సోమవారం మొదలుకొని ఇది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా బ్రేక్ వస్తే అది అక్కడికి ఆపేసి మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ చేసుకోవాలి. మధ్యలో ఆ 5 డేస్ వదిలేసేయాలి, తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుంటే గనక బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఇక మీకు వద్దన్నా డబ్బే డబ్బు. రామబాణం లాంటి రెమెడీ చెప్పు. రామబాణం అమ్మా నిజం అంటే నమ్మిచే. ఇప్పుడు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే చూడ్డానికి చిన్న చిన్న అక్షరాలే, చూడ్డానికి చిన్న చిన్న బీజాక్షరాలే కదా అని అనుకుంటే దానిలో ఉన్నటువంటి శక్తి అనంతం ఉంటుంది. బీజాక్షరాలకు ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు. అది నమ్మి చేస్తే గనక మనం ఆ పదాన్ని పదే పదే ఉచ్చరిస్తున్నాము, పదే పదే చేస్తున్నామంటే మనకు మన లోపల యూనివర్స్ శక్తి అనేటటువంటిది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. అంటే ఇక మనం ఏది మాట్లాడినా కూడా అది నిజమైపోతూ ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలంలో గతంలో శాపాలు ఇచ్చేటటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి మాట మాట్లాడితే అంటే ఋషులు కానీ మునులు కానీ కొన్ని కొన్ని పదాలు వాళ్ళ నోటి నుండి వెళ్తే అది నిజం అయ్యేటటువంటిది. ఇలాంటివి ఎందుకు వస్తాయంటే వాళ్ళు నిరంతరం భగవంతుని ఓన్ చేసుకున్నారు, వాళ్ళు ఐక్యం చేసుకున్నారు బీజాక్షరాలతో కానీ తపస్సుతో కానీ. ఇప్పుడు తపస్సు చేసే శక్తి ఎవరికి లేదు కాబట్టి కనీసం మంత్రయుక్తంగానైనా మంత్ర సాధన కనుక నువ్వు చేసినట్టయితే నువ్వు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. నాకు ఫలానా ఈ రోజు డబ్బు కావాలి, లక్ష్మీదేవి రావాలి అనుకుంటే ఆ రోజు వచ్చి తీరుతుంది. అంత విశేషమైనటువంటిది ఈ యొక్క మంత్రం యొక్క పరమార్థము. ఇది నమ్మి చేసుకోండి, మందార పూలు ఈ రకంగా పూజించి గణపతికి సమర్పించండి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుందమ్మా. పైగా ఇవన్నీ శాస్త్రపరంగా ఉన్నారు, అన్ని శాస్త్రపరంగానే ఉంటాయి. నేను ఏది చెప్పినా కూడా ఆధారం లేకుండా నా నోటి నుంచి ఏ మాట రాదు. ఏదైనా ఉంది అంటే అది ఆధారయుక్తంగానే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నానంటే రేపటి నాకు ఎవరైనా అడిగినా మీరు ఏ ఆధారంతో చెప్పారని మాట నాకు రాకూడదు. కాబట్టి ఏది చెప్పినా మనం తంత్రయుక్తంగా శాస్త్రంలో ఉన్నటువంటిది మాత్రం చెప్తా. అది నమ్మి చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పేది ఇంతమంది వింటున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ప్రయోజనం అయితే కలగాలి కదా. ఏదో నోటికొచ్చని చెప్పేసి ఏదో చూస్తున్నారు కదా అని చెప్పి మనం మాట్లాడలేము. ఇంతమంది చూస్తున్నారు అంటే 100లో కనీసం ఒక 50 మందికైనా కోరిక నెరవేరింది అనుకోండి, అదే మాకు పుణ్యము, అదే మాకు సంతోషం, అదే మాకు ఆనందము. అంతకు మించి మాకు ఇంకేం కావాలి? కాబట్టి నేను చెప్పేది ఏదైనా కూడా శాస్త్రయుక్తంగా అది ఉంది అంటేనే అది మీ దాకా చేరుతుంది. లేదు అంటే నేను అసలు దాని గురించి ప్రస్తావన తీసుకురాను, అసలు దాని గురించి మాట్లాడనమ్మా. సూపర్ గురుజీ, మంచి రెమెడి. చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు, పెద్దగా ఖర్చు కూడా ఏమీ లేదు. మందార పూలు కష్టపడదు. ఇప్పుడు కష్టం లేదు అనండి అంటే అది చాలా చిన్నగా అయిపోతుంది. కానీ కష్టం అంటే ఏంటి? నువ్వు పొద్దున్న ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పొద్దున్న లేవడం కూడా ఒక కష్టతరమైన పని. అంటే నువ్వు కనీసం ఆ సమయాన్నైనా కేటాయించి ఆ టైంలో చేస్తే నీ జీవితం అదృష్టవంతంగా జరుగుతుంది అనేటటువంటి దీని ప్రధానమైనటువంటి లక్షణము. ఇలా చేసుకుంటే అద్భుతమైన అవునమ్మా. సూపర్, చక్కగా అన్ని అప్పులన్నీ తీరుకు అందరూ ధనవంతులైపోతారు. ధనమూలం ఇదం జగత్తు అనేటటువంటి మాటకు ఈ మంత్రం కనుక వర్తిస్తే వాళ్ళు ధనవంతులు అయిపోతారమ్మా. సూపర్. ఇంకా రామవారం లాంటి అందరూ వాడుకోవచ్చు. చక్కగా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు.